ఈ వీడియో కేవలం మీ గురించి పేరెంట్స్ గురించి మీ పిల్లలకు ఈ సమ్మర్ హాలిడేస్ కున్న పవర్ ని మీరు ఎలా ఉపయోగించుకోవాలనేదే ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ హూ నోస్ మీ పిల్లలు కూడా ఒక పికాసో లాంటి ఆర్టిస్ట్ కావచ్చు లేదా ఒక గొప్ప స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు మీ పిల్లలకి ఎంత అకడమిక్ స్కిల్స్ ఉన్నా ఎంత గ్రేడింగ్ ఉంటే ఎన్ని మార్క్స్ వచ్చినా ఈ లైఫ్ స్కిల్స్ లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి కోపం వచ్చినప్పుడు మీ అబ్బాయికో మీ అమ్మాయికో కోపం వచ్చేసింది కోపం వచ్చినప్పుడు హెల్తీ వేగా ఎక్స్ప్రెస్ చేయాలి ఏదో అరిచేయడమో లేకుంటే ఏదైనా వస్తువులు ఎత్తేయడమో లేకుంటే ఈ ఫినాన్షియల్ లిటరసీ అనేది ఏదో స్కూల్లోనో కాలేజీల్లో అకాడమిక్లో చెప్పారండి అది ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది పేరెంట్స్ పర్టికులర్గా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి నేర్పిస్తే ఫ్యూచర్లో వాళ్ళు పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే తయారవుతారు సో మన పిల్లలు ఎలా ఉండాలంటే మనం అలా ఉండాలి మనం ఇలా ఉంటే మన పిల్లలు దాని దగ్గరికి వస్తారు మనం దీని గురించి ఎవరిని బ్లేమ్ చేయలేం కదా నాకు ఇలాంటి డ్రెస్ వచ్చింది ఏంటంటే అది ఎవరు కొన్నారు మనమే కొన్నాము ఇలాంటి జాబ్ ఎందుకు చేస్తున్నాను అంటే ఎవరు తీసుకొచ్చి మనకు ఆ జాబ్ చేతిలో పెట్టలేరు బలవంతంగా చేయించట్లేదు ఇట్స్ అవర్ ఓన్ చాయిస్ అలాంటప్పుడు లైఫ్ స్కిల్స్ బాగా ఉన్న వాళ్ళకు అకాడమిక్ స్కిల్స్ తక్కువ ఉన్న లైఫ్లో ఎంతో ఎదుగుతారు సో అందుకే మామూలుగా పిల్లలు ఏం చేస్తారంటే మా మదర్ చేయించలేదు మా సిస్టర్ చేయించలేదు మా ఫాదర్ చేయించలేదు అంటారు ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టే అయితే ఇక్కడ ఇంకోటి పిల్లలు పేరెంట్స్ దగ్గర చాలా నేర్చుకుంటారు ఫస్ట్ పేరెంట్స్ అది ఇమోషనల్ రెగ్యులేషన్ కావచ్చు టైం మేనేజ్మెంట్ కావచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు ఎలాంటి లైఫ్ స్కిల్స్ అయినా లేకుంటే ఇది పెరిగి 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 పెద్దగా అవుతుందండి అడల్ట్ అయ్యాక ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక జీవితాలలో వాళ్ళ భార్యని బ్లేమ్ చేయడమో సొసైటీని బ్లేమ్ చేయడమో గవర్నమెంట్ని బ్లేమ్ చేయడమో ఇలా డీప్ వెళ్ళిపోతారు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలతో అన్నిట్లో సమానం అండి అలాంటప్పుడు అబ్బాయిలు కూడా అమ్మాయిలకు అన్నిట్లో సమానంగా ఉండాలి ఇది జెండర్కి సంబంధించింది కాదు ప్రతి ఒక్కరికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ నేను కుకింగ్ నేర్చుకోవడం అనేది కంపల్సరీ స్ట్రీట్లో నేర్చుకున్నాను తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ నాకు ఇప్పుడు ఎన్నో డిషెస్ వచ్చు మా ఇంట్లో మా మదర్ కానీ మా ఇంట్లో అందరు కూడా ఈవెన్ మా వైఫ్ మా పిల్లలు నేను చేసిన కరీర్స్ ఫేవరెట్ వాళ్ళకి అకాడమిక్ సక్సెస్ ఎంత ఇంపార్టెంటో ఈ లైఫ్ స్కిల్ సక్సెస్ కూడా అంతే ఇంపార్టెంట్ మీరు సఫర్ అయినందుకు మీ పిల్లలు సఫర్ అవ్వకూడదు ఈ లైఫ్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా ఇప్పుడు చాలామంది పేరెంట్స్ మా పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి సమ్మర్ హాలిడేస్ని ఎలా ప్రొడక్టివ్గా వాడుకోవాలి వాళ్ళని ఎలా బిజీగా పెట్టాలి ప్రొడక్టివ్గా పెట్టాలని చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు ఇంకొంతమంది పేరెంట్స్ అయితే ఒక తెలియని స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ గురవుతారు మా పిల్లలు మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడే టీవీ కానీ ఫోన్లు కానీ గ్యాడ్జెట్స్ కానీ స్క్రీన్ టైం చాలా ఉంటుంది ఇంకా హాలిడేస్ ఫుల్ డే ఇంట్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు ఎంత స్క్రీన్ టైం పెరుగుతుందని వరి అవుతారు పేరెంట్స్ ఆలోచనలు స్ట్రెస్లు వరీస్ పక్కన పెడితే ఒకటి మాత్రం నిజం అండి ఏంటంటే ఈ సమ్మర్ హాలిడేస్ 45 days టు ఆల్మోస్ట్ 2 months వరకు వచ్చే హాలిడేస్ లైఫ్ డిఫైనింగ్గా మారుతుందండి ఈ సమ్మర్ హాలిడేస్కి చాలా పవర్ ఉంది పిల్లల్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఒక పవర్ ఉంది దాంట్లో అదేంత అనుకుంటున్నారా ఈ వీడియో కేవలం మీ గురించి పేరెంట్స్ గురించి మీ పిల్లలకు ఈ సమ్మర్ హాలిడేస్కి ఉన్న పవర్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలనేదే ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ అయితే ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకు 5 must-do things మీ ముందుకు తీసుకొస్తున్నాను అయితే ఈ 5 must-do things లో పాయింట్ నెంబర్ 5 అది చాలా పవర్ఫుల్ అండి మీ పిల్లల ట్రాన్స్ఫర్మేషన్కి ఎంతో దోహదపడుతుంది ఇది కేవలం సమ్మర్ హాలిడేస్లోనే కాదు వాళ్ళ స్కూల్ డేస్ తర్వాత ఈవెన్ కాలేజ్ డేస్లో కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవ్రీ పాయింట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 1 క్వాలిటీ ఫ్యామిలీ టైం అదేంటి క్వాలిటీ టైం అంటున్నారు మేము ప్రతిరోజు 365 days సంవత్సరం పొడవునా క్వాలిటీ టైం ఇస్తాం మేము మా ఫ్యామిలీకి వర్కింగ్ డేస్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అనుకుంటున్నారు కదా ఈ క్వాలిటీ టైం వేరండి ప్రతిరోజు పరుగు పరుగు పిల్లల స్కూలు మీ ఆఫీస్లు ఈ దినచర్యలు మీకు తెలియకుండా ఒక మెకానికల్గా అయిపోతుంది ఈ సమ్మర్ హాలిడేస్ అనేటివి స్పెషల్ పిల్లలకి ఎంతో ఆశ ఉంటుంది సమ్మర్ హాలిడేస్లో నేను ఇది చేయాలి అది చేయాలి అని తర్వాత మీకు కూడా మీరు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు బిజినెస్ ప్రొఫెషనల్స్ కావచ్చు ఈ సమ్మర్ హాలిడేస్ అనేది ఒక బెస్ట్ బ్లెస్సింగ్ మీకు కూడా ఒక బ్రేక్ కావాలా మీ పిల్లలకి బ్రేక్ ఎలా వచ్చిందో మీకు కూడా బ్రేక్ కావాలా సో మీరు ప్లాన్గా ఒక ఫ్యామిలీ వెకేషన్ ఒక ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేయొచ్చు మీ ఫేవరెట్ టూరిజం డెస్టినేషన్ కావచ్చు ఏదైనా స్పిరిచువల్ సైట్ కావచ్చు ఇది ఒకటి
క్వాలిటీ టైంలో రెండో యాక్టివిటీ ఏంటంటే మీ పిల్లలకు కొన్ని ఫ్యామిలీ విజిట్స్ కూడా అరేంజ్ చేయండి. ఎలాంటివంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పంపించడము లేకుంటే గ్రాండ్ పేరెంట్స్ని మీ ఇంటికి పంపించడము. ఈ సొసైటీలో మనం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉండేది, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అంటాం కదా, ఇప్పుడు న్యూక్లియస్ ఫ్యామిలీ అయిపోయింది, చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి, కాలి పేరెంట్స్ అండ్ పిల్లలు అంతే. సో దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. స్కూల్ టైంలో అలాంటి అవకాశం ఉండదు. ఈ హాలిడేస్లో వీటికి స్పేస్ ఇవ్వండి. ఈ కనెక్షన్, ఈ బాండింగ్, ఎమోషనల్ బాండింగ్ గ్రాండ్ పేరెంట్స్కి ఎంతో తృప్తినిస్తుంది, వాళ్ళ స్ట్రెస్ తగ్గుతుంది, పిల్లలు కూడా ఎన్నో నేర్చుకుంటారు, వాళ్ళకు కూడా చాలా మంచిది. మూడోది ఏంటంటే మీ ఫ్యామిలీ ట్రీ గురించి కానీ మీ ఫ్యామిలీ లెగసీ గురించి కానీ మీ పిల్లలతో డిస్కస్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీకి ఉన్న వాల్యూస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వాటిని కూడా మీ పిల్లలకు మీరు పంచాలి. ఎందుకంటే మనం ఆస్తులు పంచడమే కాదు, ఎలాగో తెలియకుండా మన బయాలజికల్ జెనెటిక్స్ ఎలిమెంట్స్ పంచుతాము, కానీ మన ఫ్యామిలీ వాల్యూస్ అండ్ ఫిలాసఫీస్ కూడా పిల్లలకు పంచాలి. పాయింట్ నెంబర్ 2, లెర్న్ న్యూ థింగ్స్. మీ పిల్లలకి కొత్త విషయాలను, కొత్త అలవాట్లను నేర్పించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాళ్ళకు న్యూ బుక్ రీడింగ్స్ అలవాటు చేయండి. అకాడమిక్ బుక్స్ కాదండి నేను చెప్పేది, నాన్ అకాడమిక్ బుక్స్, పర్సనల్ డెవలప్మెంట్ కావచ్చు, ఎనీథింగ్ విచ్ ఈజ్ న్యూ ఫర్ దెమ్. కొత్త విషయాలు నేర్పించినప్పుడు పిల్లలకు కొంచెం ఐక్యూ కానీ, కాగ్నేటివ్ పవర్ కానీ, మెమరీ కానీ చాలా ఎక్స్పాండ్ అవుతుంది. దీన్నే న్యూరో ప్లాస్టిసిటీ అంటారు కాగ్నేటివ్ సైన్స్లో. ఇంకొకటి, వాళ్ళకి కొత్త విషయాలు లైక్ మ్యూజియంస్ కానీ లేకుంటే ఏదన్నా ఎక్స్కర్షన్స్ కానీ, కొన్ని తెలియని కొత్త విషయాలు, ఫిజికల్గా వెళ్ళడం అవ్వకుండా ఈవెన్ టీవీలో కానీ డాక్యుమెంటరీస్ ఉంటాయి కదా, డాక్యుమెంటరీస్ చూపించవచ్చు. సమ్మర్ అదర్ వే న్యూ యాక్టివిటీస్ని, న్యూ లెర్నింగ్స్ని మీ పిల్లలకి అలవాటు చేయండి. పాయింట్ నెంబర్ 3, స్పెండ్ విత్ నేచర్. అవునండి, ప్రకృతిలో గడపడంలో ఉన్న లాభాలు ఇంకా దేంట్లో లేవండి. ఎమోషనల్ లాభాలు, మెంటల్ లాభాలు, ఈవెన్ స్పిరిచువల్ రూట్స్ కూడా కనెక్ట్ అవుతాయి. ఒక మనిషికి ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్ కూడా నేచర్లో గడిపితే వాళ్ళకున్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది, పిల్లలకు ఒక కనెక్షన్ అనేది, బాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేచర్ వాకే కావచ్చు, నేచర్లో వాక్ చేయండి, లేదా ఒక చిన్న ఏమైనా పార్క్స్ ఉంటాయి కదా, బాగా చెట్లు గ్రీనరీ ఉన్న పార్క్స్ని విజిట్ చేయండి, ట్రై టు స్పెండ్ దేర్. తర్వాత ఫార్మ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, మీకు నియర్ బై ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్లో కూడా వెళ్ళేసి అక్కడికి వెళ్ళి పంటలు ఎలా పండుతున్నాయి, వ్యవసాయం ఎలా చేస్తున్నారు, రైతులతో ఇంటరాక్షన్ కానీ, ఫార్మ్ ల్యాండ్స్లో స్పెండ్ చేయడం కూడా ఒక మంచి నేచర్, నేచర్లో స్పెండ్ చేసే హ్యాబిట్ అది కూడా. ఇంకా చెప్పాలంటే గార్డెనింగ్ కూడా ఒక నేచర్ యాక్టివిటీ అండి. గార్డెనింగ్ చేసేటప్పుడు ఎన్నో నేర్చుకోవచ్చు, వాళ్ళకి లైఫ్లో ఎన్నో పేషెన్స్, పర్సివరెన్స్ కానీ ఇంకా చాలా నేర్చుకుంటారు గార్డెనింగ్ ద్వారా. క్రియేటివిటీ కూడా పెరుగుతుంది వాళ్ళకి. ఇంకా మీకు అవైలబుల్ ఉంటే బీచెస్ కూడా విజిట్ చేయొచ్చు, నియర్ బై ఫారెస్ట్లు కూడా విజిట్ చేయొచ్చు మార్నింగ్ వెళ్ళేసి రావడము. కాకపోతే పిల్లలు పంపకండి, ఫ్యామిలీ విజిట్స్గా కలిసి వెళ్ళండి, మీరు కలిసి నేచర్లో స్పెండ్ చేయండి. పాయింట్ నెంబర్ 4, హాబీస్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. మీ పిల్లలకి ఎన్నో హాబీస్ ఉంటాయి. హాబీస్ ఆర్ట్ అండ్ క్రాఫ్టే కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, గేమ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటిని ఐడెంటిఫై చేసి వర్కింగ్ డేస్లో స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళకి టైం దొరకదు. చాలామందికి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టము, మనకి ఈరోజు వాళ్ళ సిలబస్ కానీ అకాడమిక్లో కానీ టైం దొరకదు వాళ్ళకు. ఇలాంటివి హాబీస్లో స్పెండ్ చేస్తే మీ పిల్లల కాగ్నిటివ్ పవర్, ఫోకస్, కాన్సన్ట్రేషన్ అన్నీ పెరుగుతాయి. వాళ్ళకు కూడా మీ పిల్లలకు ఒక లైఫ్ లాంగ్ దాని మీద ఒక అభిరుచి కానీ అది ఒక ప్యాషన్గా మిగులుతుంది. రేపు పొద్దున వాళ్ళు పెద్దగా ఈ ఉద్యోగాలు, బిజినెస్లు చేసినప్పుడు స్ట్రెస్ అవుట్ అవ్వడానికి ఈ హాబీస్ రీకనెక్ట్ అవుతాయి. సో ఇట్ హ్యాస్ ఎ మచ్ పవర్, వాళ్ళని అండర్మైన్ చేయదు. దీంట్లో ఏముంది, పెయింటింగ్లో ఏముంది, ఆటలు ఏముంది అనుకుంటారు, కానీ డబ్బులు ఇచ్చినా కొనలేని సాటిస్ఫాక్షన్, డీస్ట్రెస్సర్ అదే అవుతుంది ఒక స్టేజ్ వచ్చాక. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. హూ నోస్, మీ పిల్లలు కూడా ఒక పికాసో లాంటి ఆర్టిస్ట్ కావచ్చు, లేదా ఒక గొప్ప స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు. అయితే ఈ హాబీస్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి వచ్చేసరికి చాలామంది పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి ఇష్టం ఉంటుంది, కాకపోతే వాళ్ళకి అవకాశం కానీ యాక్సెస్ కానీ దొరకదు. వీళ్ళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, వీటన్నిటిని తీసుకెళ్ళి అదేంటంటే లాజిస్టికల్గా వాళ్ళకి వర్కౌట్ కాకపోవచ్చు, అందుకని కొంచెం దూరం పెట్టేస్తారు. కాకపోతే మనసు ఉంటే మార్గం ఉంటుంది. మీరు ఒక సమ్మర్ క్యాంప్ని ఐడెంటిఫై చేయండి. చాలా సమ్మర్ క్యాంప్స్ వచ్చాయి ఈ రోజుల్లో, అది ఒక బెస్ట్ బ్లెస్సింగ్. ఒకే సమ్మర్ క్యాంప్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, మీకు సరైనది కావాల్సింది ఒక దగ్గర ఐడెంటిఫై చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. అందులో కూడా మీ పిల్లలకి నచ్చిన యాక్టివిటీస్నే ఎన్రోల్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 5, టీచ్ లైఫ్ స్కిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ పిల్లలకి ఎంత అకాడమిక్ స్కిల్స్ ఉన్నా, ఎంత గ్రేడింగ్ ఉండి, ఎన్ని మార్క్స్ వచ్చినా ఈ లైఫ్ స్కిల్స్ లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. లైఫ్ స్కిల్స్ బాగా ఉన్న వాళ్ళకు అకాడమిక్ స్కిల్స్ తక్కువ ఉన్నా లైఫ్లో ఎంతో ఎదుగుతారు. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. అయితే లైఫ్ స్కిల్స్ చాలా ఉంటాయండి, రకరకాలుగా ఉంటాయి. అయితే అందులోనే ముఖ్యమైనవి, చాలా కావాల్సినవి ఒక 10 లైఫ్ స్కిల్స్ని ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చాను. లైఫ్ స్కిల్ నెంబర్ 1, కమ్యూనికేషన్ స్కిల్స్. అవునండి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి ఎంత మంచి
గ్రేడింగ్ వచ్చినా ఎంత స్కోర్ ఉన్నా వాళ్ళ దగ్గర ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుంటే వాళ్ళు లైఫ్లో చాలా స్ట్రగుల్ అవుతారు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో, సోషల్ లైఫ్లో అన్ని విధాల వాళ్ళకి చాలా అవసరం కమ్యూనికేషన్ స్కిల్స్. నేను చెప్పే కమ్యూనికేషన్ స్కిల్స్లో మంచి వొకాబులరీ లేక మంచి యాక్సెంట్ గురించి అనట్లేదు, అవి ఉంటే మంచిది. అయితే కీ మెసేజ్ ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్, మీ పిల్లలు మాట్లాడేటప్పుడు వాళ్ళ మెసేజ్ ఎఫెక్టివ్గా రీచ్ అవుతుందా, ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా సరిగ్గా వింటున్నారా, వీళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా. కమ్యూనికేషన్ అంటే ఓన్లీ వన్ వే కాదండి, మనం చెప్పేదే కాదు, మనం మాట్లాడితే గోడలతో కూడా మాట్లాడవచ్చు, గోడలు మనతో తిరిగి మాట్లాడలేవు కదా, అది అర్థం చేసుకోలేవు కదా. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లా వాళ్ళు చెప్పింది మనం సరిగ్గా అర్థం చేసుకొని మళ్ళీ మనము రెస్పాండ్ అవ్వడం ఏంటంటే ఒక ఎంపథెటిక్గా, ఒక ఇమోషనల్గా, టూ వే బాండింగ్ అండ్ టూ వే కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇది మీ పిల్లలకు చాలా అవసరం. లైఫ్ స్కిల్ నెంబర్ టూ, ఇమోషనల్ రెగ్యులేషన్. అవునండి, దీన్ని ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు, ఇమోషనల్ మాస్టరీ కూడా అంటారు. నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజుల్లో ఒక పిల్ల మన పిల్లలకి చాలా వరకు వాళ్ళు చదవాలి చదవాలి, ఐక్యూ పెరగాలి, కాగ్నిటివ్ స్కిల్స్ పెరగాలి, మెమరీ పెరగాలనే చూస్తున్నాం తప్ప వాళ్ళ ఈక్యూ, ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఈక్యూ అంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే మీ పిల్లలకి ఇమోషనల్ రెగ్యులేషన్ చాలా అవసరం అండి. వాళ్ళ లైఫ్లో సంతోషంగా ఉండడానికి, సక్సెస్ అవ్వడానికి, సక్సెస్ నిలబెట్టుకోవడానికి, ఇంటర్పర్సనల్ స్కిల్స్, సోషల్ స్కిల్స్ అన్నిటికీ ఎమోషనల్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. పాజిటివ్ ఎమోషన్స్ అంటే లైక్ హ్యాపీనెస్ కావచ్చు, జాయ్ కావచ్చు, లవ్ కావచ్చు, ఒక మంచి పాజిటివ్ వైబ్స్. నెగిటివ్ ఎమోషన్స్ వచ్చి సాడ్నెస్ కానీ, కోపం కావచ్చు, జెలసీ కావచ్చు, ఎన్వీనెస్ కావచ్చు. ప్రతి మనిషికి ఎమోషన్స్ అన్నీ కామనే. నెగిటివ్ ఎమోషన్స్ రావద్దు, పాజిటివ్ ఎమోషన్స్ ఉండాలని ఏం లేదు, అన్నీ వస్తాయి. కాకపోతే వాటిని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, ఎలా రెగ్యులేట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లలకి కోపం వచ్చినప్పుడు, మీ అబ్బాయికో మీ అమ్మాయికో కోపం వచ్చేసింది, కోపం వచ్చినప్పుడు హెల్తీ వేగా ఎక్స్ప్రెస్ చేయాలి. ఏదో అరిచేయడమో, లేకుంటే ఏదైనా వస్తువులు ఎత్తేయడమో, లేకుంటే ఫిజికల్గా అబ్యూజ్ చేయడమో, కొట్టడం కానీ అలాంటివి చేయకూడదు, హెల్తీ వేగా ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఎమోషన్స్ని ఎలా రెగ్యులేట్ చేయడం అనేది కేవలం పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు మీకు అప్లై అవుతుంది, ఈవెన్ ఎల్డర్లీ పీపుల్ కూడా అప్లై అవుతుంది. లైఫ్ స్కిల్ నెంబర్ త్రీ, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికి చాలామంది ప్రొఫెషనల్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, పెద్దవాళ్ళకి అనుకుంటాం, కాదండి ఈవెన్ మీ పిల్లలు కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే ముక్కాయి వంగని మానాయి వంగుతుందా అంటాము, చిన్నప్పటి నుంచే మనం ఆ లైఫ్ స్కిల్ని వాళ్ళకు ఇన్స్టిల్ చేయాలి, వాళ్ళకి అలవాటు చేయాలి. సో టైం మేనేజ్మెంట్ విషయానికి వచ్చేస్తే, మీకున్న యాక్టివిటీస్ని మీకున్న టైంలో కంప్లీట్ చేస్తున్నారా లేదా, ఇది ముఖ్యం. చాలామందికి పిల్లలకి ఎగ్జాంపుల్ హోంవర్క్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, ప్లే టైం ఉంటుంది, ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయి, వాటి అన్నిటికీ వాళ్ళు టైం అలొకేట్ చేయగలుగుతున్నారా లేదా. అయితే టైం మేనేజ్మెంట్ సింప్లిఫై చేయాలంటే మీకున్న లిమిటెడ్ టైంలో మీకున్న యాక్టివిటీస్ అన్నిటిని ఎలా ఫిట్ చేయాలి, అది ఇంపార్టెంట్. మీ పిల్లలకు ఒక స్కిల్ నేర్పించండి, ఒక 3-step ప్రాసెస్ని ఫాలో కమ్మనండి, వాళ్ళు చేసే పనులన్నిటిని లిస్ట్ చేయమనండి, అందులో ఏది ఇంపార్టెంటు, ఏది అర్జెంటు, ఏది ఆప్షనల్, ఈ మూడు క్లాసిఫై చేశాక చాలా సింపుల్ అవుతుంది లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 యాక్టివిటీ చేయాలి మీ పిల్లలు, ఆ 5 యాక్టివిటీస్లో టైం మాత్రం ఖాళీ 2 యాక్టివిటీస్కే ఉంది, మిగతా 3 యాక్టివిటీ చేయడానికి టైం లేదు. సో ఈ క్లాసిఫికేషన్ చేసినప్పుడు ఏదైతే ఇంపార్టెంటు, ఏదైతే అర్జెంటు, వాటికి ఫస్ట్ ఇవ్వాలి ప్రయారిటీ. ఏదైతే అర్జెంటు కాదో దాన్ని తర్వాత చేసుకోవచ్చు, రేపు చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు, తర్వాత చేయొచ్చు. అలాగే అన్ని ఇంపార్టెంట్ అన్నప్పుడు కూడా కొన్ని అర్జెంట్ కావు, సో అర్జెంట్ కానీ మీరు పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ఏదైతే అర్జెంటో ఇంపార్టెంటో చేయొచ్చు. అలా సింప్లిఫై చేసుకొని ఇది ప్రాక్టీస్తో వస్తుందండి టైం మేనేజ్మెంట్ అనేది. ఇంకోటి, పిల్లలు పేరెంట్స్ దగ్గర చాలా నేర్చుకుంటారు. ఫస్ట్ పేరెంట్స్, అది ఇమోషనల్ రెగ్యులేషన్ కావచ్చు, టైం మేనేజ్మెంట్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఎలాంటి లైఫ్ స్కిల్స్ అయినా పేరెంట్స్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. సో ఇవన్నీ పెద్దవాళ్ళకు కూడా అప్లై అవుతాయి, మీరు ఎంత పాటిస్తే మీ పిల్లలకు అంత అలవాటు అవుతాయి. లైఫ్ స్కిల్ నెంబర్ 4, ఫైనాన్షియల్ లిటరసీ. ఫైనాన్షియల్ లిటరసీ అంటే మనీ, డబ్బులు. దీని గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకుంటున్నారా పిల్లలకి, వాళ్ళు ప్రైమరీ స్కూల్లో ఉన్నాడు, హై స్కూల్లో ఉన్నాడు, వీడు ఇప్పుడే కాలేజ్కి వెళ్ళాడు, ఇప్పుడే డబ్బుల గురించి ఎందుకు అని అనుకుంటున్నారు చాలామంది పేరెంట్స్. అయితే ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఏదో స్కూళ్ళనో కాలేజీల్లో అకాడమిక్లో చెప్పారండి, అది ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. పేరెంట్స్, పర్టికులర్గా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి నేర్పిస్తే ఫ్యూచర్లో వాళ్ళు అన్వాంటెడ్ అన్హెల్తీ ఎక్స్పెన్సెస్ చేయరు, ఫైనాన్షియల్ డిస్ట్రెస్ రాదు, ఫైనాన్షియల్ కొలాప్స్కి గురవ్వరు. చాలామంది ఈ రోజుల్లో మంచి చదువుకుంటారు, మంచి జాబ్లు వస్తాయి, హై సాలరీస్ ఉంటాయి పిల్లలు పెద్దగయ్యాక, కాకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ లేనందుకు వాళ్ళు అన్ని అప్పుల్లో కానీ లేదా ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయి ఉంటారు. ఎంత సాలరీ వచ్చినా సరిపోదు, అన్వాంటెడ్ లోన్స్, ఎక్స్పెన్సెస్ని సరిపోకుండా పక్కన పెట్టండి, తెలియని సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు, కొత్త అప్పులు క్రియేట్ చేసుకుంటారు. ఈ సమస్యలు అన్నిటికీ కారణము ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం. ఇది ఈ రోజుల్లో చూస్తున్నాం మనం, హై టైం బాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ పీపుల్ కావచ్చు, చాలామంది హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ లేకుంటే వాళ్ళు బ్యాంక్రప్సీ అవుతున్నారు.
ఎందుకు అడుగుతున్నారండి? వెరీ సింపుల్, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. పెద్దగా అయ్యాక టైం ఏడు ఉంటుంది, దొరకదు వాళ్ళకు. సో అందుకే సింపుల్గా చెప్పాలంటే హెల్తీ ఎక్స్పెన్సెస్ ఏంటి, అన్హెల్తీ ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. డెప్స్, అప్పులు ఎలా ఉంటాయి, అప్పులు చేయొచ్చా చేయకూడదా, వాటి డీటెయిల్స్, తర్వాత ఇన్కమ్ని ఎలా సంపాదిస్తాం, ఎంత కష్టపడుతూ వస్తాయి, ఎలా సంపాదిస్తే డబ్బులు వస్తాయి. ఇంకొక చిన్న అలవాటు కూడా చేయొచ్చు, మీరు సమ్మర్ వెకేషన్లో, సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకి పార్ట్ టైం జాబ్స్ ఇవ్వండి. మీరు మామూలుగా మీరు ఇచ్చే పాకెట్ మనీ సపరేట్ ఇవ్వకండి, ఇదే పాకెట్ మనీ ఒక కొత్త రూల్ పెట్టండి మీ పిల్లలకి. సమ్మర్ రూల్స్, సమ్మర్ హాలిడే రూల్స్ పెట్టేసేయండి. పిల్లలకి ఏం చెప్తారంటే, మీరు రెగ్యులర్గా 1000 రూపాయలు ఇచ్చారనుకో పాకెట్ మనీ, 500 ఇచ్చారనుకో, మీరు దాన్ని పెంచండి, డబల్ చేయండి, 1000 రూపీస్. కాకపోతే వాళ్ళకు ఒక టాస్క్ ఇవ్వండి, మీరు ఇల్లు క్లీనింగ్ కానీ లేకుంటే వేరే యాక్టివిటీస్ కానీ ఏదో ఒకటి ఇంట్లో ఒక పార్ట్ టైం జాబ్లకు ఒక అసైన్ చేసి, ఇది కంప్లీట్ చేస్తే నీకు డబ్బులు ఇస్తాను అని అలవాటు చేయండి. పిల్లలు కూడా నేను సంపాదిస్తున్నాను, డబ్బులు సంపాదించడానికి కష్టపడాలి అని ఒక ఏంటంటే ఒక అటాచ్మెంట్ కానీ ఒక కనెక్షన్ కానీ బిల్డ్ అవుతుంది, వాళ్ళకి తెలుస్తుంది. మీరు నార్మల్గా ఇచ్చిన పాకెట్ మనీని ఇలా ఖర్చు పెట్టేస్తారు పిల్లలు, కాకపోతే వాళ్ళు పార్ట్ టైం చేసి సంపాదించుకున్నాక ఆ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు వాళ్ళు థింక్ చేస్తారు, నేను సంపాదించిన డబ్బు నేను అలా ఖర్చు పెట్టలేను, కొంచెం దాచుకుంటాను, లేదా డిఫరెంట్గా థింక్ చేస్తారు, ముందులాగా మాత్రం ఉండరు. సో ఇలాంటి చిన్న చిన్న పనులే, ఇలాంటి చిన్న చిన్న ఇనిషియేటివ్సే పిల్లలకి ఒక ఫినాన్షియల్ అవగాహన లిటరసీ పెంచుతుంది. లైఫ్ స్కిల్ నెంబర్ 5, సెల్ఫ్ కేర్. అవునండి, సెల్ఫ్ కేర్ కాదు కేవలం పెద్దవాళ్లకు, వర్కింగ్ ప్రొఫెషనల్స్కే కాదు, స్ట్రెస్ గురించి ఈవెన్ మీ పిల్లలు కూడా అప్లై అవుతుంది. సెల్ఫ్ కేర్ అంటే పిల్లలకు వాళ్ళకి కావాల్సిన అవసరాలను, లైక్ బయాలజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్ని వాళ్ళది వాళ్ళే చేసుకోగలగాలి. ఎగ్జాంపుల్, వాళ్ళంతా వాళ్ళే తినగలగాలి, వాళ్ళంతా వాళ్ళే బేసిక్ హైజీన్ మెయింటైన్ చేయాలి, వాళ్ళ పనులు వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకోగలాలి, ప్లస్ వాళ్ళ స్ట్రెస్ను వాళ్ళు మేనేజ్ చేసుకోగలగాలి, ఆ స్టేజ్కి వెళ్ళాలి, దాన్నే సెల్ఫ్ కేర్ అంటాము. సో దానికి మీ పిల్లలకు మీ సపోర్ట్ కూడా అవసరం, వాళ్ళకు ఇది నేర్పించండి. ఒకసారి నేర్పించాక మీ వరీస్ తగ్గుతాయి, ఎందుకంటే వాళ్ళు నేర్పించకుంటే మీ స్ట్రెస్ ఆల్రెడీ ఉంటుంది, వాళ్ళ స్ట్రెస్ కలిసి మీ స్ట్రెస్ పెరిగిపోతుంది. సో పిల్లలని ఇండిపెండెంట్గా సెల్ఫ్ కేర్ వాళ్ళకి ఇన్స్టాల్ చేయగలిగితే పెద్దవాళ్ళు మీకు సగం స్ట్రెస్ తగ్గుతుంది. ఇంకోటి, మీరు ఎలా పాటిస్తున్నారో వాళ్ళు కూడా అలాగే పాటిస్తారు. లైఫ్ స్కిల్ నెంబర్ 6, సోషల్ స్కిల్స్. అవునండి, సోషల్ స్కిల్స్ అనగానే వర్చువల్ లైఫ్ కాదండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రియల్ సోషల్ లైఫ్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి రియల్ సోషల్ లైఫ్ తగ్గి వర్చువల్ సోషల్ లైఫ్ పెరుగుతుంది. ముందు జనరేషన్ వాళ్ళు, వాళ్ళకి చాలా ఉండే సోషల్ లైఫ్, బయట వెళ్ళి ఆడుకున్న వాళ్ళు, బయట కలిసి తిరిగేవాళ్ళు. ఈ జనరేషన్ పిల్లలకి సోషల్ యాంగ్జైటీ, లోన్లీనెస్ చాలా ఫీల్ అవుతారు, అందట్లో ఉంటారు కానీ లోన్లీగా ఫీల్ అవుతారు. ఎందుకండి? వాళ్ళకి ఒక సోషల్ ఫోబియా కానీ లోన్లీనెస్ కానీ ఉంటుంది. నేను అందరికి అంటలేదు కానీ చాలా మంది పిల్లలకి ఈ మధ్య ఇది పెరుగుతూ ఉంది. రేషియో ఏదైతే ఉందో, సోషల్ స్కిల్స్ రేషియో అనేది చాలా మందికి తగ్గుతూ ఉంది డే బై డే. సో బేసికల్గా మీ పిల్లల్ని వీలైనంత వరకు సోషల్ యాక్టివిటీస్లో సోషల్గా స్పెండ్ చేయడం, మీతో పాటు తీసుకెళ్ళాలి. ఏదైనా ఉంటే, ఎగ్జాంపుల్ ఏదైనా షాపింగ్ చేస్తాడు మీ పక్క నుండి, వాళ్ళనే ఇంటరాక్ట్ అవ్వనాలి. పిల్లలని ఏదైనా సోషల్ ఫంక్షన్స్ కావచ్చు, గ్యాదరింగ్స్ కావచ్చు, మీరు వెళ్ళి తీసుకెళ్ళండి, ఇన్వాల్వ్ చేయండి. కేవలం పియర్ గ్రూప్స్ వాళ్ళ ఫ్రెండ్స్తోనే కాకుండా పిల్లలు వాళ్ళ ఎల్డర్స్తో కానీ, ఇంకా సీనియర్స్తో కానీ, వాళ్ళ టీచర్స్తో కానీ, ఫ్యాకల్టీస్తో కానీ, లైఫ్లో అందరితో ఒక కాన్వర్సేషన్ బిల్డ్ చేసి మాట్లాడి వాళ్ళ అవసరం కమ్యూనికేట్ చేయగలగాలి, దాన్నే సోషల్ స్కిల్స్ అంటాము. లేదంటే మీ పిల్లలకి తెలియకుండా సోషల్ యాంగ్జైటీ కానీ, సోషల్ ఫోబియా కానీ ఏర్పడుతుందండి. రేపొద్దున వెళ్ళేసి వాళ్ళ ఒక కొలిక్తో మాట్లాడాలని ఇబ్బంది, వాళ్ళ బాస్తో మాట్లాడాలని ఇబ్బంది, బ్యాంక్కి వెళ్ళేదైనా వర్క్ చేయాలని ఇబ్బంది, ఎవరినన్నా స్ట్రేంజర్తో మాట్లాడి అవసరానికి, మన అవసరాలకండి కంపల్సరీ మాట్లాడాలి, కానీ లైఫ్లో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ బీయింగ్స్. మన దగ్గర ఎన్ని డబ్బులున్నా సొసైటీ మీద డిపెండ్ అవ్వండి, సొసైటీతో ఇంటరాక్ట్ చేయండి, మన లైఫ్ ముందుకెళ్ళదు, మన లైఫ్లో మనం జీవించలేము. వీఆర్ సోషల్ బీయింగ్స్ రైట్ ఫ్రమ్ ఏజెస్. సో సోషల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్, మీ పిల్లలకి సోషల్ స్కిల్స్ నేర్పండి. అయితే కొంతమంది పేరెంట్స్కే సోషల్ ఫోబియా కానీ, సోషల్ యాంగ్జైటీ ఉంటుంది, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్త పడాలి. ఫస్ట్ మీరు దాన్ని సోషల్ యాంగ్జైటీ నుంచి బయటకు వస్తేనే మీ పిల్లలు బయటకు రాగలుగుతారు. లేదంటే ఏమవుతుందంటే, పేరెంట్స్ ఏది ఉంటే పిల్లల లెగసీ అనమాట, ఇన్హెరిటెన్స్, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ కానీ మీలాగానే తయారవుతారు. పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే తయారవుతారు. సో మన పిల్లలు ఎలా ఉండాలంటే మనం అలా ఉండాలి. మనం ఇలా ఉంటే మన పిల్లలు దాని దగ్గరికి వస్తారు, ఎగ్జాక్ట్ రాకుండా దగ్గరికి వస్తారు. సో మనమే వాళ్ళకి రోల్ మోడల్స్. లైఫ్ స్కిల్ నెంబర్ 7, రెస్పాన్సిబిలిటీ. అవునండి, మీ పిల్లలకు రెస్పాన్సిబిలిటీని అలవాటు చేయాలండి. రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. లైఫ్లో వాళ్ళు ఏది చేసినా, వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా వాళ్ళ పక్కన పెట్టండి కాసేపు, పెద్దవాళ్ళని మనం తీసుకుందాము. లైఫ్లో మనం ఎలాంటి డిసిషన్ తీసుకుంటే మనకు అలాంటి రిజల్ట్సే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం వేసుకునే బట్టలు కావచ్చు, మనం నడిపే కారు కావచ్చు, మనం చేసే జాబ్ కానీ, బిజినెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ ఓన్ డెసిషన్. మనం దీని గురించి ఎవరిని బ్లేమ్ చేయలేం కదా. నాకు ఇలాంటి డ్రెస్ వచ్చింది ఏంటంటే అది ఎవరు కొన్నారు, మనమే కొన్నాము. ఇలాంటి జాబ్ ఎందుకు చేస్తున్నాను అంటే ఎవరు తీసుకొచ్చి మనకు ఆ జాబ్ చేతిలో పెట్టలేరు, బలవంతంగా చేయించట్లేదు, ఇట్స్ అవర్ ఓన్ చాయిస్. అలాంటప్పుడు మన చాయిస్ మీద మనం చేస్తున్నప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మనం బ్లేమ్
చేయకూడదు. జాబ్ నచ్చకున్నా డ్రెస్ బాగాలేకున్నా ఎవరు బ్లేమ్ చేస్తాం? అది వి షుడెంట్ బ్లేమ్ ఎనీ వన్. మనని మనమే బ్లేమ్ చేసుకోవాలి. బ్లేమ్ అంటే నా ఉద్దేశం రెస్పాన్సిబిలిటీ. మన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్ని మనం అవాయిడ్ చేస్తాము, మన స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అన్వాంటెడ్గా వీళ్ళపైన వాళ్ళపైన కోపం తెచ్చుకొని ఎన్వీనెస్ ఒక కోపము పగ ద్వేషం అలాంటివన్నీ పక్కనకి వెళ్ళిపోతాయి, ప్రశాంతంగా ఉంటాము. లైఫ్లో మెచ్యూరిటీ పెరుగుతుంది. నెక్స్ట్ టైం మన లైఫ్లో డిసిషన్ తీసుకున్నప్పుడు బెటర్గా తీసుకుంటాం. ఇవే అలవాట్లు మీ పిల్లలకి అలవాటు చేయాలా. వాళ్ళు హోంవర్క్ చేయట్లేరు అనుకో, నెక్స్ట్ డే ఏమవుతుంది? క్లాస్లో టీచర్ చివాట్లు పెట్టడమో లేకుంటే ఏదో కమెంట్స్ రాస్తుంది. మామూలుగా పిల్లలు ఏం చేస్తారంటే మా మదర్ చేయించలేదు, మా సిస్టర్ చేయించలేదు, మా ఫాదర్ చేయించలేదు అంటారు. ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టే. అయితే ఇక్కడ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మీ పిల్లలదే. అఫ్కోర్స్ పిల్లలు చిన్నగా ఉన్నారు, మీరు చేయించాలి, వేలు చేపట్టుకొని చేయించవచ్చు. కాకపోతే ఈ రెస్పాన్సిబిలిటీ అనేది మీ పిల్లలకి అలవాటు చేయండి. హోంవర్క్ చేయడం అనేది వాళ్ళకు అవసరం, వాళ్ళు తినడం అనేది వాళ్ళకు అవసరం. స్లోగా వాళ్ళకి అలవాటు చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే మిగతా వాళ్ళని బ్లేమ్ చేయరు. పేరెంట్స్ బ్లేమ్ చేయడం కానీ, స్కూల్ బ్లేమ్ చేయడం కానీ, నేబర్హుడ్ బ్లేమ్ చేయడం కానీ, లేకుంటే ఇది పెరిగి 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 పెద్దగా అవుతుందండి. పెద్దగా అయ్యాక కూడా పిల్లలు చాలా మంది అడల్ట్ అయ్యాక ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక జీవితాలలో వాళ్ళ భార్యని బ్లేమ్ చేయడమో, సొసైటీని బ్లేమ్ చేయడమో, గవర్నమెంట్ని బ్లేమ్ చేయడమో ఇలా డీప్కి వెళ్ళిపోతారు. అది మనకు ఎలాంటి ఉపయోగం లేదు. మనకు స్ట్రెస్ బిల్డ్ చేస్తుంది. మనం ఏం మార్చలేము, సొసైటీని మార్చలేము, ఎక్స్టర్నల్ వరల్డ్ని మార్చలేము. ముందు మనం మనమే మారాలి. అది మన రెస్పాన్సిబిలిటీతో. మన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే లైఫ్ మనకు కావాల్సినట్టు వెళ్తుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోకుంటే మనం ఎక్కడో అక్కడే ఉంటాం, ఇంకా స్ట్రెస్ సఫరింగ్ పెరుగుతుంది. సో రెస్పాన్సిబిలిటీ హ్యాస్ సచ్ పవర్. మీ పిల్లలకు చిన్న చిన్న లెవెల్లో ఒక్కొక్క అడుగు వేయించండి, రెస్పాన్సిబిలిటీని వాళ్ళకి అలవాటు చేయండి. ఫైనల్గా మీ పిల్లలు తెలిసి తెలియక తప్పు చేసినా కానీ వాటిని వేలెత్తి చూపించి పనిష్మెంట్ ఇవ్వకండి. ఈ రెస్పాన్సిబిలిటీని చెప్పండి, నెక్స్ట్ టైం నేను ఇది చెయ్యను అన్న ఒక సెల్ఫ్ రియలైజేషన్కి వచ్చేట్టు తీసుకురండి. అంతే తప్ప మీరు మళ్ళీ వాళ్ళని కేనింగ్ చేయడం కానీ, తిట్టడం కొట్టడం కానీ చేస్తే రెస్పాన్సిబిలిటీ రాదు. దే కవరప్, వాటిని కవరప్ చేసి బ్లేమింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. లైఫ్ స్కిల్ నెంబర్ 8, డ్రైవింగ్. అవునండి, డ్రైవింగ్ కూడా ఒక లైఫ్ స్కిల్లే. అఫ్కోర్స్ దేర్ ఆర్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. కొంతమంది ఫిజికల్గా డిసేబిలిటీ ఉంటుంది, కొంతమంది పర్సనల్గా రీజన్స్ ఉంటాయి, స్ట్రాంగ్ రీజన్స్ ఉంటాయి డ్రైవింగ్ చేయకపోవడానికి. ఈ ఎక్సెప్షన్స్ పక్కన పెడితే మిగతా వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది లైఫ్ స్కిల్లే. దీంట్లో 3 లాభాలు ఉన్నాయండి. 1, మీకు ఇండిపెండెన్స్ పెరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో లైఫ్లో ఎప్పటికీ అలాగే ఉండదు, మీకు ఓలాలు, ఊబర్లు, క్యాబ్లు, డ్రైవర్లు అన్నీ ఉంటాయి. కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ మస్ట్ అవుతుంది. ఎమర్జెన్సీ కావచ్చు, సెల్ఫ్ డ్రైవ్ ఆ టైంలో మీకు డ్రైవింగ్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది. సో డ్రైవింగ్ చాలా ఇంపార్టెంట్. 2, మీకు డ్రైవింగ్ వచ్చినప్పుడు మీకు తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకటి, డ్రైవింగ్ రాని వాళ్ళకు వచ్చిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాన్ఫిడెన్స్. సబ్టిల్ లెవెల్ ఉంటుంది, అది బయట పడదు. కాకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఈ డ్రైవింగ్ మీదనే కాదు, లైఫ్లో మిగతా వాటిపైన కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. లైఫ్ టైం రిగ్రెట్ అవుతారు, లేకుంటే నేను డ్రైవింగ్ నేర్చుకోవాల్సింది. ఒక ఏజ్ వచ్చాక డ్రైవింగ్ నేర్చుకోలేడండి, ఇంకొక ఏజ్ వచ్చాక ఈవెన్ గవర్నమెంట్ కూడా బార్ పెట్టేస్తుంది, యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 60+ అనుకుంటాను. అయితే డ్రైవింగ్తో వచ్చే 3 లాభం, మనకు డబ్బులు కూడా మిగిలిస్తుందండి. మనము ఇండిపెండెన్స్ కాన్ఫిడెన్స్తో పాటు ఓలా, ఊబర్, డ్రైవర్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కొంతమంది అఫర్డ్ చేయలేరు. అఫర్డ్ చేసిన వాళ్ళు పెట్టుకోండి, కానీ అఫర్డ్ చేయని వాళ్ళకి ఇది కూడా డబ్బులు సేవ్ అవుతుంది. లైఫ్ స్కిల్ నెంబర్ 9, స్విమ్మింగ్. అవునండి, స్విమ్మింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్లే. మనం చాలాసార్లు చూస్తుంటాం వార్తల్లో కానీ పేపర్లో కానీ చూస్తుంటాము, కొంతమంది చెరువులో పడవ లేకుంటే ఈత రాకుండా స్విమ్మింగ్ రాని వాళ్ళు ఎక్కడైనా వాటర్లో ఎక్స్పోజ్ అయినప్పుడు చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి కేసెస్ని అవాయిడ్ చేయాలంటే మనము స్విమ్మింగ్ కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. స్విమ్మింగ్ అనేది ఒక లైఫ్ సేఫ్టీ స్కిల్. యాక్చువల్గా మనం సర్వైవల్ ఇన్స్టింక్ట్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కొంతమంది స్విమ్మింగ్ నేర్చుకోలేని పరిస్థితి ఉంటారు ఫిజికల్ రీజన్స్ తోటి. కానీ మీరు ఫిజికల్గా ఫిట్ ఉంటే మాత్రం ఇది చాయిస్ కాదు, మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇదే కాదు, సేఫ్టీతో పాటు మిగతా 2 బలమైన లాభాలు ఉన్నాయి. మీకు స్విమ్మింగ్ వస్తే మీకు మంచి ఫిజికల్ ఫిట్నెస్, ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ కూడా అవుతుంది. దీంతోపాటు మీ స్ట్రెస్ డీస్ట్రెస్ అవుతుంది, మీరు హ్యాపీగా ఫుల్ఫిల్గా ఉంటారు. అంతేకాకుండా మీ కాన్ఫిడెన్స్, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా బూస్ట్ అవుతుంది. లేదా మీకు స్విమ్మింగ్ రాలేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ స్విమ్మింగ్ పూల్ పక్క నుంచి వెళ్తే మీకు తెలియని గుబ్బులు కానీ భయం కానీ వస్తుంది. సో ఇది పెద్దవాళ్ళకు ఆల్రెడీ తెలుసు. మీ పిల్లలకు ఇదే రైట్ టైం, మీ పిల్లలకు మీరు స్విమ్మింగ్ నేర్పించండి. మీకు రాలేదు కదా, మీ పిల్లలకు నేర్పించండి. మీకు వస్తే ఇంకా చాలా సంతోషం, మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా నేర్పించండి. లేదంటే వాళ్ళు పెరిగి పెరిగి పెద్దగయ్యాక వాటర్ ఫోబియా వస్తుంది, పెద్దగయ్యాక స్విమ్మింగ్ నేర్చుకోవడం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, చిన్నప్పుడే చాలా బెటర్. సో ఇది ఒక ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్. లైఫ్ స్కిల్ నెంబర్ 10, కుకింగ్. అవునండి, కుకింగ్ కూడా ఒక లైఫ్ స్కిల్లే. కొంతమంది అనుకుంటారు కుకింగ్ లైఫ్ స్కిల్ ఏంటి, నాకు చాలా హోటల్స్ ఉన్నాయి, వండి పెట్టే వాళ్ళు ఉంటారు, వంట మంచి ఉంటుంది. లేదా ఇంకొంతమంది నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, కుకింగ్ అనేది జస్ట్ గర్ల్స్కి అమ్మాయిలకే వర్ధిస్తుంది, అబ్బాయిలకు వర్ధించదని అనే వాళ్ళు కూడా ఉంటారు. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలతో అన్నిట్లో సమానం అండి. అలాంటప్పుడు అబ్బాయిలు కూడా అమ్మాయిలకు అన్నిట్లో సమానంగా ఉండాలి. ఇది జెండర్కి సంబంధించింది కాదు, ప్రతి ఒక్కరికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ కుకింగ్ రావాలండి. ఇది కూడా ఒక లైఫ్ స్కిల్లే. మీరు చూడండి, దెర్ ఆర్ మల్టిపుల్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ కుకింగ్. ఆ బెనిఫిట్స్ పక్కన పెడితే కొంతమంది ఒక స్టేజ్ వచ్చాక సఫర్ అవుతాం మనం, మనకంటూ
మనం వండుకోలేని పరిస్థితుల్లో ఉంటే సఫర్ అవుతాము. ఈవెన్ కాలేజ్ డేస్ లో కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. మీ పిల్లల్ని రేపొద్దున హాస్టల్ కి పంపిస్తారు, లేదా ఎక్కడ బయట జాబ్ చేస్తాడు బయట ఉంటారు, వాళ్ళకి హోటల్ ఫుడ్ నచ్చదు, వేరే యాక్సెస్ ఉండదు. సో సెల్ఫ్ డిపెండెన్సీ అనేది కావాలి మనకు నచ్చిన ఫుడ్ వండుకోవడానికి. ఈవెన్ నా లైఫ్ లో కూడా అలాగే జరిగింది. 2001లో నేను చెన్నైలో ఉన్నాను. ఆ టైంలో నాకు యాక్చువల్గా రూమ్లో ఉన్నారు, రూమ్మేట్స్ ఉన్నారు. సో బయట ఫుడ్ నచ్చట్లేదు, 15 రోజులు నెల అయింది బాడీకి పడట్లేదు. సో కంపల్సరీ స్టేట్లో మేము వండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అది ఒక గొప్ప వరంగా అయింది నాకు. యాక్చువల్గా నేను కుకింగ్ నేర్చుకోవడం అనేది కంపల్సరీ స్టేట్లో నేర్చుకున్నాను. తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు ఇప్పుడు ఎన్నో డిషెస్ వచ్చు. మా ఇంట్లో మా మదర్ కానీ మా ఇంట్లో అందరు కూడా, ఈవెన్ మా వైఫ్, మా పిల్లలు, నేను చేసిన కర్రీస్ ఫేవరెట్ వాళ్ళకి. అప్పుడప్పుడు చికెన్ కానీ, నాన్ వెజ్ కానీ, క్యాబేజ్ కానీ, రసం, సాంబార్, ఈ ఐటమ్స్ నేను చాలా స్పెషల్గా చేస్తాను. అప్పుడప్పుడు నన్ను రిక్వెస్ట్ చేసి మరీ వండిపించుకుంటారండి ఈ డిషెస్. రెండోది, మనం కుకింగ్ చేస్తే ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే చాలామందికి స్ట్రెస్ వెళ్ళిపోతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, ఒక తెలియని అనుభూతి అంటే బయాలజికల్గా మెంటల్గా ఒక క్యూరింగ్ అవుతుంది, తెలియకుంటే ఒక క్యూరింగ్ అవుతుంది. చాలా లాభాలు ఉన్నాయి. సో దర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ వై మనం కుకింగ్ని ఎంబ్రేజ్ చేయాలి. ఆడ మగ అని లేకుండా, అబ్బాయి అమ్మాయి తేడా లేకుండా అందరికీ అవసరమే. ఇది ఒక లైఫ్ స్కిల్లే. సో ఓవరాల్గా ఈ 10 లైఫ్ స్కిల్స్ అనేది చాలా క్రిటికల్ అండి. మీ పిల్లలకు ఇది వంట పట్టించాలా, ఇన్స్టిల్ చేయాలి, నేర్పించండి. కాకపోతే మొదట అడుగు పేరెంట్స్ మీరు చూసుకోండి లైఫ్ స్కిల్స్ ఎన్ని మీకు ఆల్రెడీ వచ్చో, మీకు రానివి కూడా నేర్పించండి, వచ్చినవి మీకు చాలా ఈజీగా అవుతాయి. కానీ ఇంకొక టిప్ ఏంటంటే వీలుంటే మీరు ముందు నేర్చుకోండి. ఒకవేళ వీలుంటే తర్వాత మీ పిల్లలు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. ఒక మీకు వీలు లేకుంటే మీ పిల్లలకి నేర్పించండి. మీరు సఫర్ అయినందుకు మీ పిల్లలు సఫర్ అవ్వకూడదు. ఈ లైఫ్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా మన మెయిన్ టాపిక్ వచ్చేస్తున్నాము, సమ్మర్ హాలిడేస్ని ఎలా స్పెండ్ చేయాలో. ప్లాన్ చేసుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోండి, వీటన్నిటిని లైఫ్ స్కిల్స్కి ప్రయారిటీ ఇవ్వండి. అన్ని చేయాల్సిన అవసరం లేదండి, కొన్ని వాటిలో ఏది వీలుంటే అది మాత్రం చేయండి. కానీ ఈ వెకేషన్ కాకుండా నెక్స్ట్ వెకేషన్ కానీ, నెక్స్ట్ హాలిడేస్లో కానీ వీటిని మీ పిల్లలకు నేర్పించడం కానీ, అలవాటు చేయడం కానీ చేయండి. వాళ్ళ లైఫ్ని ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. అకాడమిక్ సక్సెస్ ఎంత ఇంపార్టెంటో ఈ లైఫ్ స్కిల్ సక్సెస్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు కూడా యూ ఫుల్లీ డిజర్వ్ ఎ వెకేషన్, ఫ్యామిలీ వెకేషన్. మీరు కూడా స్ట్రెస్ అవుట్ అవ్వాలి. పేరెంట్స్, టేక్ ఎ బ్రేక్, హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ వెకేషన్స్. సో ఈ వీడియో కమెంట్స్లో మీరు షేర్ చేయండి, వీడియో ఎలా ఉంది. మీరు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి, ఐ ట్రై టు ఆన్సర్ దెమ్. సో పిల్లలకి, పేరెంట్స్కి ఐఎమ్ విషింగ్ ఎ హ్యాపీ, ఫుల్ఫిల్లింగ్ అండ్ ఎ ప్రొడక్టివ్ సమ్మర్ హాలిడేస్. సీ యూ, స్టే కనెక్టెడ్.